హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు మనం ద్వాక్రా సంఘాలకు సంబంధించి రుణమాఫీ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రుణమాఫీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ద్వాక్రా రుణాలలో తొలి విడత చెల్లింపు. ఓకే, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ద్వాక్రా గ్రూపుల సభ్యుల రుణాలలో తొలి విడతను మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 4 విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో 9,33,183 సంఘాల సభ్యులకు 27,168 కోట్లు రుణం ఉన్నట్టుగా అధికారులు గత ఏడాది గుర్తించారు. మొదటి విడతగా 6,792 కోట్లు చెల్లించాలి. ఈ పథకాన్ని సెప్టెంబర్ 11 ప్రారంభించినట్లు సీఎం జగన్ ప్రకటించారు. తాజా ప్రభుత్వం మాఫీ సొమ్మును నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. నిధులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయనుంది. ఇందుకోసం వారి కులం, ఉపకులం వారీగా వివరాలు తీసుకుంటున్నారు. జూలై 4 వరకు ఈ ప్రక్రియను కొనసాగనుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట, ద్వాక్రా గ్రూపులకు సంబంధించి రుణమాఫీ. ఓకేనా? సో యాక్చువల్గా అయితే వీళ్ళు ఏంటంటే 4 పార్ట్స్గా వీళ్ళు రుణమాఫీ అనేది చేస్తారంట. సో ఫస్ట్ టైం అనేది దాదాపు 6,792 కోట్లు అనేది మీకు ఇస్తారనమాట. ఓకేనా? ఫస్ట్ టైం విడతగా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.